హైదరాబాద్ మలక్పేట్ మార్కెట్లో ఓ నూనె వ్యాపారికి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. దీంతో అత్యవసర సేవల కింద రోజు తెరిచి ఉంచే మలక్పేట్ మార్కెట్ నిర్మానుష్యంగా మారింది. షాపులన్నింటినీ అధికారులు క్లోజ్ చేయించారు. భయం గుప్పెట్లో ఉన్న మలక్పేట మార్కెట్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. ఆర్టీ నరసింహరావు. ఒకవైపు రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ ఉంటే మరోవైపు కొత్తగా నమోదవుతున్నటువంటి ప్రాంతాల్లో మాత్రము లాక్డౌన్ ఎఫెక్టు కరోనా ఎఫెక్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనము మలక్పేట్ మార్కెట్లో ఉన్నాము. ఈ మలక్పేట్ మార్కెట్లో కూడా ఒక వ్యాపారికి కరోనా పాజిటివ్ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ మలక్పేట్ మార్కెట్ పైన కరోనా ఎఫెక్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాము ఈ మలక్పేట మార్కెటు హైదరాబాద్ నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హోల్సేల్ మార్కెట్కు అత్యంత ప్రాచుర్యం కలిగింది. ఇక్కడ హైదరాబాద్ నగరం నుంచే కాకుండా పెద్ద సంఖ్యలో రాష్ట్రం నలువైపుల నుంచే కూడా ఇక్కడికి వచ్చి నిత్యవసర వస్తువుల్ని సరుకుల్ని తీసుకువెళ్తూ ఉంటారు. అంతేకాకుండా రిటైలర్ షాప్లకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ నుంచే పెద్ద ఎత్తున సరుకుల్ని కొనుగోలు చేస్తూ వెళ్తూ ఉంటారు. ఎసెన్షియల్ సర్వీసుల్లో భాగంగా ఇక్కడ అమ్ముకోవడానికి షాపుల్ని తెరవడానికి ప్రభుత్వము అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఇక్కడ ప్రతిరోజు కూడా కొనుగోళ్లు జరిగేటువంటివి, షాపులు తెరిచే ఉండేటువంటివి, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి కొనుగోలుదారులతో ఈ మార్కెట్ అంతా కూడా రోజు పెద్ద సంఖ్యలో నిర్ణీతమైనటువంటి సమయంలో పెద్ద సంఖ్యలో జనాలతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉండేది. కానీ ఇటీవల ఇక్కడ లేటెస్ట్గా ఒక నూనె వ్యాపారికి పాజిటివ్ వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసు యంత్రాంగము, ప్రభుత్వ యంత్రాంగము ఈ మార్కెట్ను పూర్తిగా క్లోజ్ చేయించింది. దాంతో ఇక్కడ షాపులన్నీ కూడా క్లోజ్ అయి ఉన్నాయి. ఇక్కడ వ్యాపార సముదాయాలన్నీ కూడా క్లోజ్ అయి ఉన్నాయి. అంతేకాకుండా మరో ఇద్దరు వ్యాపారులకు కూడా పాజిటివ్ వచ్చిందనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. దీనిపైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అంతేకాకుండా ఒకవైపు ఈ షాపుల్లో ఒక వ్యాపారికి పాజిటివ్ వచ్చిందన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ మార్కెట్కు సంబంధించినటువంటి వ్యాపారులంతా కూడా భయం గుప్పిట్లో జీవిస్తున్నారు. ఎవరి నుంచి ఎవరికి వస్తుంది, అసలు ఎవరెవరో వస్తూ ఉంటారు ఇక్కడ కొనుగోలుకు, ఎవరెవరో వస్తూ ఉంటారు, అందులో ఎవరికి ఏ విధమైనటువంటి వ్యాధులు ఉన్నాయనేటువంటిది ఎవరికి తెలియదు. కానీ వచ్చేటువంటి వారి వల్ల ఎసెన్షియల్ సర్వీసు, దాంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటు తమకు ఉపాధి, అదేవిధంగా ప్రజలకు అందుబాటులో సరుకులు ఉంచాలనేటువంటి ఉద్దేశంతో షాపులు తీస్తున్నాము. కానీ ఎవరెవరో వచ్చి కొనుగోలు చేస్తూ ఉంటారు, ఎవరికి పాజిటివ్ ఉంది ఏంటి అనేటువంటిది తమకు తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ నేపథ్యంలో తమకు తెలియకుండానే ఇలాంటి వ్యాధులు వస్తున్నాయనేటువంటి ఆందోళన అయితే వ్యాపారుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. భయం గుప్పిట్లో మలక్పేట మార్కెట్లో వ్యాపారం నిర్వహించేటువంటి వారంతా కూడా ఉన్నారు. మొత్తానికి ఈ ఎఫెక్ట్ అయితే మలక్పేట మార్కెట్ మీద కనిపిస్తుంది. కొన్ని వేలాది షాపులు ఇక్కడ ఉంటాయి, వేలాది మంది వ్యాపారం ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు, లక్షలాది మంది కొనుగోలుదారులు నిత్యం ఇక్కడికి వస్తూ ఉంటారు. లాక్డౌన్ నేపథ్యంలో కూడా నిత్యావసర సరుకులు ఎవరికి వారు ఇళ్లలో ఉన్నప్పటికీ కూడా నిత్యావసర వారు తమ ఇళ్లలో ఉన్నవారు జీవించాలంటే కనీసము వారికి నిత్యావసర సరుకులు అయితే అవసరము. వాటిని కొనుగోలు చేయడం కోసము పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చేటువంటి వారు, అంతేకాకుండా రాష్ట్రం నలుమూలల్లో ఉన్నటువంటి రిటైల్ షాపులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి సరుకుల్ని కొనుగోలు చేస్తూ వెళ్తూ ఉంటారు. వీరంతా కూడా ప్రస్తుతం ఇక్కడికి రావాలంటే జంకేటువంటి సీన్ ఇక్కడ క్రియేట్ అయి ఉంది. ఇక్కడ సిచ్యువేషన్ కూడా అదే విధంగా ఉంది. నిన్న మొన్నటి వరకు ప్రతిరోజు వేలాది మంది కొనుగోలుదారులతో ఇక్కడ రద్దీగా ఉన్నటువంటి ప్రాంతము ఇప్పుడు షాపులన్నీ కూడా క్లోజ్ అయి బోసిపోయి కనిపిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓటు స్టూడియో.